సో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం, ఎట్టకలకు డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నాము, నోటిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్న టైంలోనే సో టీఆర్టీ అనేది వాయిదా పడింది ఫ్రెండ్స్. ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష వాయిదా పడింది. నవంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 5089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబర్ 20 నుంచి 30 వరకు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నవంబర్ 30 ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీఆర్టీ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ప్రకటించారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇటీవల గ్రూప్ 2 పరీక్షలను సైతం టీఎస్పీఎస్ రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ టీఆర్టీని త్వరగా నిర్వహించాలని అనుకున్నాం, టీఆర్టీని ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించాము, అది గురించి సెప్టెంబర్ 20 నుంచి మొదలైన దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 21 వరకు కొనసాగుతుందని, 2 నుంచి 2.5 అంటే లక్షల మంది పోటీ పడతారని అంచనా వేస్తున్నారు. పరీక్షలను నవంబర్లో నిర్వహించకుంటే మళ్ళీ ఫిబ్రవరి వరకు ప్లాట్లు దొరకవని నిర్వహణ సంస్థ టీఎస్ ఆయన అప్పట్లోనే స్పష్టం చేసినట్లు తెలిసింది. ఫిబ్రవరిలోనే నిర్వహిస్తే వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే సమయానికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి కాదని విద్యాశాఖ భావించింది. దీంతో గతంలో మాదిరిగా దరఖాస్తు ప్రక్రియ మొదలైన నాటి నుంచి 4 నెలల గడువు ఇవ్వకుండా నవంబర్లోనే పరీక్షలు నిర్వహించేందుకు సమయమత్తమైంది. కానీ ఇప్పుడు ఎన్నికల కారణంగా వాయిదా పడడంలో మళ్ళీ ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహిస్తారని తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇది ఫ్రెండ్స్. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు.